Hi, welcome to SS Home Creations. Iroju manamu sweet corn tho oka ruchikaramaina snack anochu ledha curry ga kuda deni teeskovachu ela tayar cheyalo chuddam. Daniki munduga kavalsinavi sweet corn, senaga pindi, pachimichi, inguva, salt, pasupu, karam, biryani aku, tomatoes, vellulli, jeelakarra, ullipayalu, kottimira, oil. Munduga sweet corn ni turumukovali, mixie lo kuda add chesukovachu, kani turumina paste chala baaguntundi mettaga. Chundi ela mettaga undali first. Stove on chesukoni bandi pettukundam. Kottiga oil vesukovali. Oil heat అయిన తర్వాత జీలకర్ర అలాగే వెల్లుల్లిని కూడా వేసుకొని రెండింటిని ఫ్రై అవనివ్వాలి. కొద్దిగా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లిని. ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని వాటిని కూడా ఫ్రై చేయాలి. శనగపిండిలో కొద్దిగా పచ్చి వాసన ఉంటుంది కదా, అది పోయే వరకు శనగపిండి కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయింది. ఇప్పుడు మనం తురుం పెట్టుకున్న స్వీట్ కార్న్ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ మిశ్రమం మొత్తం శనగపిండికి మొత్తం పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. శనగపిండి ఉండలు కట్టకుండా మొత్తం అంతా దానిలో మిక్స్ అయిపోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం సేపు ఫ్రై చేయండి. దీన్ని ఆయిల్ అప్లై చేసుకున్న ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే తీసుకోవాలి, చల్లారిపోతే గట్టిగా అయిపోతుంది. మీకు నచ్చిన షేప్లో దీన్ని మోల్డ్ చేసుకోండి చేత్తో దగ్గరికి. దీన్ని కనీసం ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో ఉంచాలి. ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత గట్టిపడింది. దీన్ని ఇప్పుడు చాక్తో మీకు ఇష్టమైన షేప్ కట్ చేసుకోండి. పీసెస్ గట్టిగా అయితే అలా విడివిడిగా వచ్చేస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుందాం. కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్లో మనం ముందుగా సిద్ధం చేసుకున్న స్వీట్ కార్న్ పీసెస్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఇలాగే తినేయచ్చు ఫ్రై చేసుకున్న తర్వాత, లేదా కర్రీగా కావాలంటే ఇంకా కొంచెం ప్రాసెస్ ఉంది. స్నాక్గా అయితే ఇలా తినేయచ్చు. టీతో పాటు చాలా బాగుంటుంది టేస్ట్ ఇది.
ఇలాగ అన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. రెడీ అయ్యాయి, ప్లేట్ లోకి తీసుకుందాం. అన్నీ కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు అదే బాండీలో బిర్యానీ ఆకు వేయాలి. కొద్దిగా ఇంగు కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయని టమాటాని కూడా విడివిడిగా మిక్సీ చేసి పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని ఉల్లిపాయ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఫ్రై అయింది. ఇప్పుడు టమాటా పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కారం, పసుపు, మనం ఉప్పు ఇందాక వేసాము కొద్దిగా చూసి వేసుకోండి. సరిపడినంత ఉప్పు కూడా వేసి ఇవి కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు టమాటాని ముక్కలుగా కూడా తీసుకోవచ్చు, ప్యూరీలా అవసరం లేదనుకుంటే ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని వాటర్ మరిగే వరకు మూత పెట్టి మరగనిద్దాం. వాటర్ మరుగుతున్నాయి కదా, ఇప్పుడు మనం కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి. చింతపండు కూడా మీరు వేసుకోవచ్చు నిమ్మరసానికి బదులుగా. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ పీసెస్ని అందులో వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 3 to 4 మినిట్స్ మూత పెట్టి ఉంచుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువసేపు ఉంటే స్వీట్ కార్న్ మొత్తం మెత్తగా అయిపోతుంది, పేస్ట్లా మొత్తం కలిసిపోతుంది. రెడీ అయిందండి, సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. లోపలంతా చాలా మెత్తగా ఉంది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.